పవన్ కళ్యాణ్ ది ఫెయిల్యూర్ స్టోరీనే. ఇవిగో ఐదు రీజన్లు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోసారి జనం మధ్యకు వచ్చారు. విశాఖ పోలవరం సందర్శనలు అంటూ హడావిడి చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాల తీరు గమనిస్తే పవన్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. పార్టీ ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ తీరును ఒకసారి సమీక్షిస్తే పవన్ రాజకీయంగా సత్తా సాటడం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. దానికి ప్రధానమైన రీజన్లు ఏమిటంటే చంద్రబాబు ఏజెంటు అన్న ముద్ర. ఈ ముద్ర నుంచి జనసేన అధిపతి తప్పించుకోలేకపోతున్నాడు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తను చంద్రబాబుకు కానీ మోడీకి కానీ మద్దతుదారుడిని కాను అన్నారు. అయినప్పటికీ ఆయన మాట తీరు తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలంగానే ఉందన్న విషయం స్పష్టం అవుతోంది. స్థూలంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారనే విషయం అవగాహన ఉన్న వాళ్ళెవరికైనా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారన్న విషయం ఆయన పార్టీ ఎదుగుదలకు అడ్డుపడుతుంది. కొంతమంది ఆరోపిస్తున్నట్లుగా ఏదో ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్న విషయం ఆయన మాట తీరుతో స్పష్టమవుతోంది. జగన్ అధికారానికి దూరమై చాలా కాలం కావస్తుంది. 2009లో వైఎస్ మరణించారు. ఆ తర్వాత ఎన్నో జరిగాయి. ఇంకా పవన్ మాత్రం వైఎస్ అవినీతి చేశాడు, 100 కోట్లు అంటున్నారు. ఇవన్నీ తెలుగుదేశం ఎజెండాలోని పాయింట్లే. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ టీడీపీ స్థానంలో మొక్క అవుతాడు కానీ అంతకు మించి ఏమీ లేదు. సినిమా పబ్లిసిటీ కోసమే వచ్చారా? త్వరలోనే పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదల కాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనం మధ్యకు రావడం ఇదంతా సినిమా ప్రచార కార్యక్రమం అనే భావన కూడా వ్యక్తమవుతోంది. వెనకటికి మహేష్ బాబు వంటి హీరో తన సినిమా విడుదలకు ముందు దత్తత గ్రామాల్లో హడావిడి చేశాడు. ఇప్పుడు పవన్ కూడా తన సినిమా ప్రమోషన్ కోసమే పార్టీ కార్యకలాపాలను రోడ్డు ఎక్కించాడేమో అనిపిస్తోంది. ఈ హడావిడి ఎన్ని రోజులు? 3 రోజులు అంటున్నారు. విశాఖపట్నం, పోలవరం, విజయవాడ, ఒంగోలు ఇలా 3 రోజుల్లో జనం మధ్యకు వస్తారు. ఇలా 3 రోజుల పర్యటనకు పవన్ కళ్యాణ్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో వేర్వేరుగా పర్యటిస్తారట. ఇదంతా సినిమా విడుదలకు ముందు జరిగే అవకాశం ఉంది. జనవరిలో సినిమా విడుదలయ్యాక మళ్ళీ కొత్త సినిమాను ఒప్పుకుంటే ఆ తర్వాత పవన్ కళ్యాణ్కు తిరిగి దొరికి జనం మధ్యకు వచ్చేది ఎప్పుడో. ఇదే జనసేనకు సంబంధించి ఎవరికీ అవగాహన లేని అంశం. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు, విమర్శలు, ఉద్వేగపు మాటలు ఆయన అభిమానులను కాసేపు ఆనంద పెడతాయి, వారిలో భావోద్వేగాలను రగులుస్తాయి. అయితే వీటి ద్వారా పవన్ కళ్యాణ్ అంతిమంగా సాధించేది మాత్రం శూన్యం. ఒక రాజకీయ పార్టీని నడిపించడం అంటే ఇలా కాదు. పార్టీకి సంస్థాగతమైన బేసు ఉండాలి. మరో వ్యాపకం లేకుండా ప్రతి ఊరు మీద ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అయితే పవన్కు ఇప్పుడు అంత తీరిక, ఓపిక లేదు. ఏదో గుడ్డిది చేలు పడ్డట్టుగా వెళ్ళిపోవడం మాత్రమే తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలను మరీ అంత సీరియస్గా తీసుకోకుండా తెలుగుదేశం ఏజెంట్గా ఉండడానికి ఇష్టపడుతున్నట్లుగా ఉంది. ఇలా అయితే జనసేన ఎప్పటికీ జనంలోకి వెళుతుంది,